మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కథ కూడా ఒక రియల్ లైఫ్ ప్రేరణగా రూపొందిస్తున్నారట. ఇంతకీ గేమ్ చేంజర్ మూవీ ఎవరి ప్రేరణతో తెరకెక్కుతున్న మూవీ అనేది తెలుసుకుందాం. అంతేకాకుండా ప్రెసెంట్ గేమ్ చేంజర్ మూవీ ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారనే అప్డేట్స్ తెలుసుకుందాం. గేమ్ చేంజర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు. ఇందులో చరణ్ పాత్ర పేరైతే రామ్ నందన్. ప్రెసెంట్ అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ అప్డేట్ అయితే వచ్చింది. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ అయితే ఇటీవలే లాంఛనంగా మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో అన్బు అరీబ్ నేతృత్వంలో ఫైట్ సీన్స్ కూడా తీస్తున్నారు. మార్చి 1st week వరకు ఇక్కడే షూటింగ్ కూడా చేయనున్నారు మూవీ టీమ్. అయితే రామ్ చరణ్ కు సరిపడే మరో ప్యాన్ ఇండియా చిత్రం ఇదే కాబోతుంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమానైతే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకైతే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన వివరాలంటూ బయటకొచ్చి ఇన్ఫో అందిస్తున్నాయి. అయితే ఈ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం అయితే అఫీషియల్ న్యూస్ కాదు, తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న వార్త మాత్రమే. ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. ఇందులో చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా ఈ పాత్ర పేరు కూడా డిజైన్ చేశారట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో సినిమా రూపొందుతుంది. చరణ్ తెచ్చే మార్పులతో పొలిటీషియన్స్ కూడా గందరగోళంలో పడతారట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు అయితే చెమటలు పట్టించి టిఎన్ శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని అయితే ఈ కథను డిజైన్ చేశారట. దేశ ఎన్నికల రంగంలోనే సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ అయితే గుర్తింపు కూడా పొందారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని చాలా మంది రాజకీయ నాయకులు కూడా చెప్తూ ఉంటారు, కానీ శేషన్ మాత్రం దానిని ఆచరించి చూపిస్తారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకైతే శేషన్ అనేక చర్యలు కూడా తీసుకున్నారు. వీటిలో కొన్ని ఏమిటంటే, అర్హులైన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేయడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించడం, ప్రగతిశీలమైన స్వతంత్ర ఎన్నికల కమిషన్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణకైతే ఇతర రాష్ట్రాల అధికారులు నియమించడం వంటివి చేశారు టిఎన్ శేషన్. అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా డబ్బులు మద్యం పంపిణీలను అడ్డుకోవడం, ప్రచారం కోసం అధికారులైతే వినియోగాన్ని నియంత్రించడం, కుల మతాల ఆధారంగా ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నాలను అడ్డుకోవడం, ప్రార్థనా స్థలాలు దేవాలయాల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం కూడా విధించారు. అలాగే ప్రచారం కోసం వాడే లౌడ్ స్పీకర్లు ముందస్తుగా అనుమతి, రాత్రి 10 గంటలకే ఎన్నికల ప్రచారాన్ని ముగించాలి, పోలింగ్ సమయంలో పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో పార్టీల గుర్తులు జెండాలు బొమ్మలు కనిపించకుండా మూసేయాలి వంటి అనేక కట్టుదిట్టమైన నిబంధనలు విధించి అమలు కూడా చేశారు. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళిని కూడా అమలు చేయడం కోసం ఆయన రాజకీయ పార్టీలతో పెద్ద యుద్ధమే చేశారు. మధ్యప్రదేశ్ లో ఓ నియోజకవర్గం అప్పటి గవర్నర్ తన కూతుర్ని గెలుపు కోసం ప్రచారం చేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల సెషన్ వాయిదా కూడా వేశారు. చివరికి తన గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ప్రచార గడువు ముగిసిన కొద్ది క్షణాలకైతే ఓ మంత్రి వేదిక నుంచి దిగిపోవాల్సి వచ్చింది. టిఎన్ శేషన్ పనితీరు, ప్రజాస్వామిక వాదనలు అయితే సాధారణ ప్రజానేకాన్ని కూడా ఆకట్టుకుంది. దళితులు వంటి అణగారిన వర్గాలు స్వేచ్ఛగా ఓటు అయితే వేయగలిగారు. బూత్ క్యాప్చరింగ్ సంఘటనలు అయితే బాగా తగ్గాయి. ఇప్పటికీ అందరి మనసుల్లో ఉన్న ఆయన గురించి సినిమా మరోసారి గుర్తు చేసే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లా అంటే స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడం అయితే తప్పనిసరి. ఎన్నికలను సజావుగా నిర్వహించే ఎన్నికల సంఘం అంతకన్నా ముఖ్యం. అప్పట్లో శంకర్ తీసిన ఒకే ఒక్కడు చిత్రంలో ఈ సినిమా కూడా ఉండబోతుందట. కార్తీక్ సుబ్బరాజు రాసిన ఈ కథ అయితే కొత్తగా ఉండడమే కాకుండా మంచి మెసేజ్ కూడా మోసుకు వస్తుందట. ప్రస్తుతం అయితే సమాజంలో జరుగుతున్న సంఘటనలు, ప్రజాస్వామిక వాదనలు ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వారిని తీవ్రంగా కలవరపరుస్తాయి. అందుకే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సైతం శేషన్ వంటి సమర్థుడి కోసమైతే అన్వేషిస్తుంది. ఇలాంటి సమయంలో ఈ కథ జనాలకైతే బాగా నచ్చే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ అయితే నడుస్తూనే ఉంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రానికి ఇప్పటికీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. కొన్ని నెలల క్రితం అయితే సెప్టెంబర్ చివరి వారంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కావచ్చని కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీ మొదట ఏప్రిల్ 5వ తేదీ ప్రకటించిన మూవీ టీమ్ అయితే
మల్యా డేట్ మార్చి 10 అక్టోబర్ అయితే విడుదల తేదీ అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ టైం కి గేమ్ చేంజర్ విడుదలయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇప్పటికే చిరంజీవి గారి విశ్వంబర, నాగార్జున గారి బంగారాజుత్రి, వెంకటేష్ గారి అనిల్ రావుపూడి సినిమాలైతే వరుసలో ఉండడంతో గేమ్ చేంజర్ అయితే డిసెంబర్ గడువును, 2025 సంక్రాంతికి అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా దిల్ రాజు సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. గేమ్ చేంజర్ రిలీజ్ అయితే 2024 సెప్టెంబర్ లో ఉంటుందని కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే సెప్టెంబర్ 27 పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ వస్తుండడంతో గేమ్ చేంజర్ సెప్టెంబర్ లో రావడం అయితే ప్రశ్నార్థకమే. డైరెక్టర్ శంకర్ గారి ఇండియన్2 సినిమా షూటింగ్ అయితే బిజీగా ఉండడమే గేమ్ చేంజర్ మూవీ ఆలస్యానికి అయితే కారణమని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇండియన్2 ఆగస్ట్ 15 రిలీజ్ కి అయితే ప్లానింగ్ చేసుకుంటుంది. పుష్ప 2 వాయిదా పడుతుందా లేదా అనే విషయమే రిలీజ్ డేట్ అయి ఉండొచ్చు. అలాగే ఇండియన్2 తర్వాత గేమ్ చేంజర్ అయితే రిలీజ్ కు వస్తుంది. సెప్టెంబర్ 27 పవన్ కళ్యాణ్ గారి ఓజీ వస్తుంది, దసరాకైతే దేవరా వస్తుంది. అలాగని నవంబర్ లో వద్దామనుకుంటే అప్పుడు సినిమాల రిలీజ్ కి అయితే సరైన టైం అయితే కాదు. ఈ క్రమంలోనే 2024 క్రిస్మస్ మాత్రమే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అది దాటితే మళ్ళీ సంక్రాంతికి అయితే అన్ని సినిమాలు ఆల్రెడీ ఫిక్స్ కూడా చేసుకున్నాయి. దాంతో 2025 సమ్మర్ దాకా ఆగాల్సి ఉంటుంది గేమ్ చేంజర్ మూవీ. కాబట్టి క్రిస్మస్ కు వస్తారా లేక ఈలోగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈలోగా వస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది.